టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కానే కాదు రానే రాదన్న తెలంగాణను తన జీవితాన్ని సైతం పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గౌరవనీయ పెద్దలు కేశరావు గారికి సహచర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ ముఖ్య నాయకులకు అశేష టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ 21వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాల 14 ఏళ్లు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు 7 ఏళ్లలోనే దేశంలో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక దశ దిశను నిర్దేశిస్తూ ఒక ఆదర్శ రాష్ట్రంగా మనం నిలుపుకోవడం జరిగింది ఇవాళ గమ్యాన్ని ముద్దాడింది గులాబీ జెండనే ఇవాళ ఈ ప్రగతిశీల తెలంగాణకు ఒక పర్యాయ పదంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎజెండా ఇవాళ తెలంగాణకు ఒక పర్యాయ పదంగా మారింది అందుకే ఇవాళ ఆ ఎజెండాను మొత్తం దేశమంతా కావాలని కోరుకుంటున్నారు మనం టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం పక్కన రాయచూర్ ఎమ్మెల్యే మాకు తెలంగాణ ఎజెండా కావాలని అడుగుతున్నారు మహారాష్ట్రలోని సర్పంచులు ఎంపీటీసీలు పక్క రాష్ట్రాల ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎజెండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎజెండా ఈ దేశానికి కావాలని చెప్పి ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూశాం ఇవాళ తెలంగాణలో చేపట్టిన రైతు బంధు మాకు కావాలంటున్నారు రైతు బీమా కావాలంటున్నారు దళిత బంధు కావాలంటున్నారు మిషన్ భగీరథ కావాలంటున్నారు 24 గంటల ఉచిత కరెంటు కావాలని కళ్యాణ లక్ష్మి కావాలని ఆసరా పెన్షన్లు కావాలని ఇవాళ పక్క రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్నారంటే ఇవాళ ఎంత బాగా మన రాష్ట్రం ముందుకు పోతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ మన రాష్ట్రం అద్భుతమైన విజయాలను సాధించింది మనకు మనం చెప్పుకుంటే తక్కువైతే కానీ ఎక్కువ అని అనుకోవద్దు కానీ చెప్పుకోక తప్పదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఒక చిన్న పాలసీ కావచ్చు ఒక చిన్న విధానం కావచ్చు ఎంతో గొప్ప గుణాత్మకమైన మార్పును తెచ్చింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అదొక వినూతనమైన ఆలోచన ఇవాళ మన కేంద్రం రాష్ట్రాలతో ఎట్లా వ్యవహరిస్తుంది మనము స్థానిక సంస్థల ప్రభుత్వాలతో ఎట్లా వ్యవహరిస్తున్నారనే ఒక తేడాను చెప్పడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే ప్రయత్నం వాళ్లకు నిధులు ఇచ్చిండ్రు విధులు ఇచ్చిండ్రు ఉద్యోగాలను ఇచ్చి ఒక 13,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ దేశంలో సంసద్ ఆదర్శ యోజన పథకంలో 10కి 10 తెలంగాణ పల్లెలే మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అద్భుతమైన ఫలితాలు మనం సాధించినాం అంటే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి ఒక ప్రయత్నం అంటే గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ గ్రామాలను మనం బలోపేతం చేసే ప్రయత్నం చేసినాం కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రం ఇవాళ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంది రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరచాలి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండాలి రాష్ట్రాలకు అధికారాలు తగ్గించాలి ఇది ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నం దాంట్లోకి పోయే ముందు ఇవాళ ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి మన రాష్ట్రంది తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫల్యాల చరిత్ర ఇవాళ 7 ఏళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే వైఫల్యాల చరిత్ర మన సాఫల్యాలు ఏంటి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో సాధించినటువంటి అద్భుతమైన విజయాలు కావచ్చు ధరణి పోర్టల్ ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి ఎంత బాధలుండనో మనందరికీ కూడా తెలుసు ఒక పాస్బుక్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే లంచాలు కానీ బాధలు కానీ ఆ తర్వాత టైటిల్ డీడ్ కావాలంటే పాస్బుక్లు కావాలంటే ఆ రైతులు పడ్డ కష్టాలకు
मुख्यमंत्री गारी मेदड़ वो चिन्न आलोचन तो इवा अद्भुत आविष्कार गंटल्लो निमिषाल्लोने रिजिस्ट्रेषन्ल अयिपोतुन्नायि पास्बुक्कुलु वस्तुन्नायि पारदर्शकत पेरिगिंदि अविनीति तग्गिनटुवंटि विषयं मनकु तेलुसु कालेश्वरं प्राजेक्ट् कावच्चु पेंडिंग् प्राजेक्ट्लु कावच्चु ఆనాడు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినాడు ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇది అయితదా అన్నారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇది కానే కాదు అన్నారు గోదావరి నీళ్లు రానే రావన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఇవాల వారు రాత్రింబవళ్ళు కృషి చేస్తే కాళేశ్వరం నీళ్లు వచ్చి ఇవాల తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలమైంది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మహబూబ్ నగర్ ఇలా అద్భుతంగా ఇలా ముందు పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కరెంట్ విషయంలో ఆనాడు పోతూ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విడిపోతే మీరు ఎట్లా బతుకుతారు మీ బతుకంతా చీకటే అని మాట్లాడినారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క ఏడాది లోపలనే పట్టుబట్టి ఇలా దేశానికి 24 గంటలు అన్ని రంగాలకు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి చూపించారు ఇలా వ్యాపార రంగం ఇప్పుడే పెద్దల నిరంజన్ రెడ్డి గారు చెప్పారు రాష్ట్రం ఏర్పడినాడు 99 లక్షల టన్నుల ధాన్యం పండితే ఇవాల 2 కోట్ల 59 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని ఆ మధ్య మంత్రుల బృందం ఢిల్లీకి పోతే నేను పేపర్లో చూసినా ఆ కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు ఆయన మాట్లాడుతూ క్యా చమత్కార్ కరే అంటాడు ఇంత బియ్యం ఎట్లా ఇన్ని వడ్లు ఎట్లా పండుతున్నాయి 7 ఏళ్ల లోపలనే 99 లక్షల నుంచి 2 కోట్ల 59 లక్షల ధాన్యాన్ని ఎట్లా దేయగలిగినారు ఆ క్యా చమత్కార్ కరే అంటాడు అంటే చేసిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే వీటన్నిటిని ఇలా మనం ఆలోచించాల్సింది అంటే ఒక ఏబుల్ లీడర్స్ ఉంటే ఒక గట్టిగా పట్టుబడితే ఇలా రాదనుకున్న తెలంగాణను తెచ్చిండు చీకట్లో నుంచి రాష్ట్రాన్ని వెలుగుల్లోకి తెచ్చినారు రైతాంగానికి అద్భుతమైనటువంటి ఇలా పంటలు పండేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ధరణి కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపటిదాకా చెప్పొచ్చు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను ఇలా సాధించినటువంటి నాయకుడు ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం చూస్తే వాళ్ళు ఎంతసేపు వైఫల్యాలు తప్ప ఒక్కటన్న ఉన్నదా బాత్ కరవడమే కామ్ పకోవడమే అన్నట్టు ఉంటది కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈ బీజేపీ ప్రభుత్వం మాటలు మాత్రం బాగా మాట్లాడతారు ఇయాల ఏ రంగంలో చూసినా బేసిక్ గా ఆర్థిక వృద్ధి రేటు యూపీఏ నుంచి ఇయాల ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చూస్తే 7 ఏళ్లలో ఆర్థిక వృద్ధి రేటు దినదినం పడిపోతా ఉంది ఆనాడు 8% ఉన్న ఆర్థిక వృద్ధి రేటు ఇవాల 5.7% తగ్గిపోయింది ఇయాల బీజేపీ ధరలు పెంచి మదకొల్లాలు సృష్టించి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు మాటల్లోనేమో అచ్చేదిన్ కానీ చేతల్లో మాత్రం ఇలా చచ్చేదిన వచ్చే పరిస్థితి కనబడతా ఉంది నల్లధనం చేస్తామన్నారు నల్లధనం తెలియదు కానీ రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చిండ్రు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలు ఊడబీకిన పరిస్థితి చేసినారు కొత్త పరిశ్రమలు రాలేదు అయితే పరిశ్రమలు మూతపడ్డాయి లేదా పరిశ్రమలని అమ్మ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇయాల బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేసినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీది వాళ్ళేదో గొప్పగా చెప్తుంటారు మోడీ గారు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిండని మేము బుల్లెట్ రైళ్లు తెస్తామని కానీ వాస్తవం జరుగుతున్నది ఏంది రైళ్ళు అమ్ముడు రైల్వే స్టేషన్లు అమ్ముడు రైల్వే లైన్లు అమ్ముడు రైల్వేలో ఉన్న ఉద్యోగాలు ఉడబీకుడు ఇంతకు మించి చేసిందేమన్నా ఉన్నదా అంటే మీరు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ కూడా వంతన ఉన్నటువంటి పరిస్థితి లేదు బీజేపీ అధికారంలో రాకముందు ఈ దేశంలో నిరుద్యోగత రేటు 4.7% ఉంటే 7 ఏళ్ల బీజేపీ పరిపాలనలో నిరుద్యోగత పెరిగి ఆ పర్సంటేజ్ 7.11కి పెరగడం జరిగింది ఆ రోజు పెద్ద నోట్ల రద్దన్నారు పేదలకు డబ్బులేస్తామన్నారు ప్రజలను లైన్లలో నిలబెట్టిండ్రు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసిండ్రు కానీ జరిగింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి బ్యాంకుల్లో వేసింది లేదు జరిగిందేమీ లేదు ఒరిగింది అంతకంటే ఏమీ కూడా లేదు రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు చేసిండ్రు ఏం చేసిండ్రు ఆదాయం డబుల్ చేయలే కానీ పెట్టుబడిని మాత్రం డబుల్ చేసిండ్రు
ఎరువుల ధరలు పెంచిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, డీజిల్ పెంచిండ్రు. ఇవాళ రైతుల పెట్టుబడి పెరిగింది. ఒకనాడు ఈ బీజేపీ రాన్నాడు ఒక ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 2,000-2,500 ఉంటే ఇవాళ 5,000-6,000 రూపాయలు అవుతా ఉంది. వరి కోత మిషన్ ఆ రోజు 1,500 రూపాయలకు ఒక ఎకరం కోస్తే ఇవాళ 3,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ పొటాష్ అయితే 1,700-1,800 రూపాయలకు పెరిగింది. అంటే ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ ఈ దేశంలో రైతుల పెట్టుబడులు మాత్రం రెట్టింపు చేసి నల్ల చట్టాలు తెచ్చి వడ్లు గొనమని రైతుల ఉసురు పోసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి. ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికి కూడా మేలు చేసింది లేదు. ఓ రైతులకు మేలు చేసిందా, ఓ కార్మికులకు మేలు చేసిందా, ఒక ఉద్యోగులకు మేలు చేసిందా, నిరుద్యోగులకు మేలు చేసిందా, యువతకు మేలు చేసిందా, ఈ దేశంలో ఎస్సీలు బాగుపడ్డారా, బీసీలు బాగుపడ్డారా, ఏ ఒక్క రంగం కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి మనకు లేదు. అంటే బేసిక్గా వాళ్ళు ప్రజలు పేదవాళ్ళుగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనపడాలి, తాము అధికారం చెలాయించాలి అన్నది ఇవాళ బీజేపీ సిద్ధాంతం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో సంపద పెంచాలి, సంపదను పేదలకు పంచాలి అన్నది మన టీఆర్ఎస్ పార్టీ నినాదం. కానీ కేంద్రంలో ఉండే బీజేపీది పేదలను దంచాలి, పెద్దలకు పంచాలి. మనమేమో రైతు బంధు పెట్టి, కళ్యాణ లక్ష్మి పెట్టి, కేసీఆర్ కిట్టు పెట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి పేదలకు సాయం చేస్తుంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం బడా బడా కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు 11,00,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసింది. అంటే మీరు ఎటువైపు, టీఆర్ఎస్ పార్టీ పేదల వైపు ఉంటే దేశంలో ఉండే బీజేపీ పెద్దల వైపు, కార్పొరేట్ కంపెనీల వైపు నిలబడ్డది. దీన్ని బట్టి ఇలా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు మాట్లాడితే టీమిండియా అంటారు, నీతి ఆయోగ్ అన్నారు. నీతి ఆయోగ్ లో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సలహాలు ఇచ్చారు, కానీ ఒక్కటి పట్టించుకున్న పాపాన పోలే. టీమిండియా అన్నారు కానీ అసలు వాళ్లకు ఎంతసేపు బీజేపీ పాలిత రాష్ట్రాలే టీమిండియా. బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ గేమ్. బీజేపీయేతర రాష్ట్రాలలో ఎవరైనా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే ఆ ప్రగతికి బ్రేక్లేసే ఆలోచన చేస్తారు. మాటలేమో డబుల్ ఇంజన్ గ్రోత్, తెలంగాణ లాంటి రాష్ట్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తే అభినందించాల్సింది పోయి, సపోర్ట్ చేయాల్సింది పోయి, ఏ రకంగా బ్రేకులు వేయాలి, బాయిల్ రైస్ కొనమంటారు, మన ఎఫ్ఆర్బిఎం తగ్గిస్తామంటారు, ఇట్లా రకరకాల కుట్రలు చేసి ఇవాళ ముందుకు పోతున్నారు. టీమిండియా లేదు, ఏమి లేదు, టీం లేదు, టీం లేదు, ఉన్నదంతా కూడా పొలిటికల్ గేమే. ఇవాళకి ఎంతసేపు రాజకీయం వాళ్ళకి తప్ప ఈ దేశం, ఈ దేశంలోని పేదలు ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోతలేరు. ఇవాళ ముఖ్యంగా నా తీర్మానానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం, దీన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ప్రజల్లో మనం చర్చ పెట్టాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జనరల్ గా ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే వాజ్పేయి వరకైనా సరే, ఎవరు ఈ రకంగా చేయలే. కేంద్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పన్నులు కడితే, రాష్ట్రాల్లో ఉండే ప్రజలు పన్నులు కడితే కేంద్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో 41% రాష్ట్ర ప్రజల హక్కుగా, మన వాటాగా రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది. కానీ ఇలా ప్రధానమంత్రి గారు టీమిండియా అన్నాడు, నీతి ఆయోగ్ అన్నాడు, రాష్ట్రాలకు నిధులు పెంచుతా అన్నాడు, వాటాలు పెంచుతా అన్నాడు, డైరెక్ట్ గా నిధులు ఇస్తా అని మాటలు మాత్రం బాగా చెప్పింది. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే సెస్సుల రూపంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటుంది. అంటే ఈ సెస్సుల రూపంలో వచ్చిన డబ్బును డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొని అందులో నుంచి రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా ఎగనామం పెట్టేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మన జిఆర్ రెడ్డి గారు, మన ఫైనాన్స్ అడ్వైజర్ గారు అద్భుతంగా వారు పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం. వారు తీసిన లెక్కల ప్రకారంగా 41% రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి చోట 29.6% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు. 11.4% సెస్సుల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అంటే రాష్ట్రాలకు వాటాను తగ్గిస్తున్నారు, రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఇది మనం చెప్పడమే కాదు, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం తన నివేదికల్లో కూడా చెప్పింది, మీరు చేస్తున్న తప్పు, రాష్ట్రాలకు అవసరాలు ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాలకు
న్యాయబద్ధంగా 41% నిధులు ఖచ్చితంగా ఇవ్వండి, ఈ సెస్సుల డబ్బులను కూడా రాష్ట్రాలకు పంచండి అని 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం మొట్టికాయలేసి చెప్పినా ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రాలే. వాళ్ళు వాస్తవానికి ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, రాష్ట్రాలకు 62% ఖర్చులు ఉంటే 37% మాత్రమే ఆదాయం వస్తుంది, కేంద్రానికి 38% ఖర్చు ఉంటే 63% ఆదాయం వస్తుంది. రాష్ట్రాల దగ్గరనే సబ్జెక్ట్ లెక్కున్నాయి, ప్రజలకు దినదినం రాష్ట్ర ప్రభుత్వాలే దగ్గరగా ఉండి పనిచేస్తుంటాయి. రాష్ట్రాలకు ఆదాయం పెరగాలి, మీరు సెస్ రూపంలో ఈ రకంగా రాష్ట్రాలను నిధులకు కోత పెట్టడం సరియైంది కాదు అని మరి ఆర్థిక సంఘం చెప్పినా కూడా పట్టించుకోకుండా రకరకాల సెస్సులు ఇస్తున్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిండ్రు పెట్రోల్ మీద, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని, రోడ్ సెస్ అని రకరకాల పేర్లు పెట్టి, అంటే డివిజబుల్ పూల్లోకి రావాల్సిన డబ్బులను రాకుండా చేసేటువంటి ఒక పథకం ప్రకారంగా కుట్ర చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే కేంద్రమేమో పన్నులు పెంచుతుందట, రాష్ట్రమేమో తగ్గించాలట. ఇది లోకల్ బీజేపీ నాయకులు మాట్లాడతారు. పెంచేది మీరు, దించుమని రాష్ట్రాన్ని అడుగుతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందా ఎక్కడ పెట్రోల్ డీజిల్ మీద? మనం ఇన్నేళ్లు అధికారంలోకి వస్తే ఒక్కసారి 2015లో అడ్జస్ట్మెంట్ చేసినాం తప్ప ఈ రోజు వరకు మనం పెంచలే. ఈ బీజేపీ నాయకులు పెంచేది వాళ్ళు, దించేది మనమని మాట్లాడతారు. అంటే కేంద్రం బలవాలే, రాష్ట్రాలు బక్కపడాలనా, రాష్ట్రాలను బలహీనపరచాలనా? ఇది ఎక్కడి నీతి అని చెప్పి నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ సెస్ల విషయానికి వస్తే, ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 7 ఏళ్లలో సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన 24 లక్షల రూపాయలు సమకూర్చుకున్నది. ఈ 24 లక్షల్లో మన వాటా నిజంగా న్యాయబద్ధంగా ధర్మంగా మన హక్కుగా మనకు రావాల్సిన డబ్బు లెక్కదీస్తే 54 వేల కోట్ల రూపాయలు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ సెస్ల రూపంలో 24 లక్షల కోట్లు సమకూర్చుకొని ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అందులో మన తెలంగాణ రాష్ట్రం వాటా 54 వేల కోట్లు రాకుండా మనకి ఈరోజు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం రాకముందు, మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో సెస్సులు 10% ఉండేది. అప్పుడే అందరూ మొత్తుకున్నారు, ఈ సెస్సులు ఎక్కువ ఉన్నాయి, ఇది మంచిది కాదని చెప్పారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి. కానీ వేనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. 10% ఉన్న సెస్సులు ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20% సెస్సులు పెంచింది. అంటే గొర్రెలు తినటోడు పోయి బర్రెలు తినటోడు వచ్చినట్టు అయిపోయింది. 10% సెస్సు పెట్టి వాళ్ళు అన్యాయం చేస్తే ఇవాళ 20% సెస్సులు పెట్టి తీవ్రమైనటువంటి అన్యాయానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టా ఉంది. మరి ఈ పెరుగుదల దేనికోసం? ఇవాళ మనం పల్లెలకు 13 వేల కోట్ల రూపాయలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి ఇస్తే ఎంత అద్భుతమైన విజయాలు వచ్చినాయి. కేంద్రం కూడా ఇవాళ సమాఖ్య స్ఫూర్తి అని మాటలు చెప్తారు, రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే ఇవాళ అద్భుతంగా ఒక టీమిండియా నిజంగా ఈ దేశం అభివృద్ధి పథంలో పోకపోతుండేనా? అంటే ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీనపరిచి కేవలం రాజకీయాలు ముఖ్యం, ఈ దేశ ప్రజలకంటే రాష్ట్రాల అభివృద్ధి కంటే వాళ్లకు రాజకీయాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వం. ఇందువల్ల ఇవాళ మనం ఈ తీర్మానం ప్రవేశపెట్టే ఉద్దేశం ఈ సెస్సులు ఏదైతే ఉన్నదో ఈ సెస్సులను రద్దుపరచాలని, డివిజబుల్ పూల్లోకే డబ్బులన్నీ తీసుకురావాలని, కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన 41% డబ్బును ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సభ ద్వారా మనం ఒక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. నేను దీన్ని ప్రతిపాదిస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నాదొక మనవి, మీరు ఇవాళ తెలంగాణను సాధించారు, ఈ దేశాన్ని తెలంగాణకు ఒక మోడల్గా నిలిపారు, ఈ దేశంలోని అందరు ముఖ్యమంత్రులను కూడా ఒక్క జాట్టు మీదకి తెచ్చి, అందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి, మీరు అందరు ముఖ్యమంత్రులను కలిపి ఈ కేంద్రం పైన పోరాడి ఈ డివిజబుల్ పూల్ ద్వారా న్యాయబద్ధంగా రాష్ట్రానికి వచ్చే డబ్బులు సాధించడం కోసం మీరు నడుం బిగించాలని, ముందుకు సాగాలని కూడా ఈ సభ ద్వారా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ కేంద్రం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే
దాన్ని తూచా తప్పకుండా ఏ ప్రధానమంత్రి అయినా ఆమోదించారు. నెహ్రూ గారైనా, ఇందిరాగాంధీ గారైనా, రాజీవ్ గాంధీ గారైనా, మన్మోహన్ సింగ్ గారైనా, వాజ్పేయి గారైనా, హూఎవర్ ఇట్ ఈస్. కానీ దుర్మార్గం ఏంటంటే రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చే కాడ మాత్రం ఇప్పుడు అధికారంలో ఉండే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం దాన్ని పక్కకు పెట్టింది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తన నివేదికలో చెప్పింది, రికమెండేషన్ ఇచ్చింది. 15th ఫైనాన్స్ కమిషన్ 6103 కోట్ల రూపాయలు తెలంగాణకు గ్రాంట్ గా ఇవ్వాలంటే దాన్ని పక్కన పెట్టి తెలంగాణకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇందాక నేను చెప్పినట్టు సెస్సుల రూపంలో రాష్ట్రానికి ఈ ఏడేళ్లలో 54,000 కోట్లు రాకుండా చేసిన ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వమని, మిషన్ భగీరథకు 20,000 కోట్లు ఇవ్వమంటే ఒక్క పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. పైగా మెడ మీద కత్తి పెట్టినట్టు విద్యుత్ సంస్కరణలు అమలు చేయండి, రైతుల బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే 25,000 కోట్లు ఇస్తామన్నారు. మన నాయకుడు పెడతాడా? మన నాయకుడే రైతు, రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టము గాక పెట్టమని చెప్పిన నాయకుడు. అవసరమైతే ఒక పని తక్కువ చేసుకుంటాం, ఒక పూట తక్కువ తింటాం, నీ 25,000 కోట్లు మాకు అవసరం లేదు అని చెప్పి ఇవాళ తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వమన్న 6,103 కోట్లు ఇయ్యరు, బాయిల కాడ మీటర్లు పెట్టే మెలిక పెట్టి 25,000 కోట్లు రాష్ట్రానికి రాకుండా చేసినారు. డివిజబుల్ పూల్లో రావాల్సిన డబ్బులను సెస్ రూపంలో తీసుకుపోయి 54,000 కోట్ల రూపాయలు రాకుండా చేసినారు. ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మాట్లాడినట్టు ఈ బాయిల్డ్ రైస్ మెలిక పెడితే మరో 3,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం మీద భారం పడ్డది. నిజంగా నువ్వు కొనాలని బాధ్యత అది, ఎఫ్సీఐ నీ యొక్క బాధ్యత అది. కానీ నువ్వు మెలిక పెట్టి ఇవాళ రైతు బిడ్డ కనుక, రైతు నాయకుడు కనుక, మా రైతుల్ని కాపాడుకుంటామని ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మరో 3,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం మీద భారం పడ్డది. ఇవన్నిట్లో ఉంటే ఆ ఇచ్చేవి కూడా ఇస్తలేరు. ఇంకో 7,103 కోట్లు ఈ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు కూడా మరి గత కొంతకాలంగా పెండింగ్ లో పెట్టినారు. ముఖ్యమంత్రి గారు లేఖలు రాసినారు, అనేక సార్లు జీఎస్టీ మీటింగుల్లో అడుగుతున్నాం, అయినా ఇంకా 7,103 కోట్లు ఇప్పటిదాకా కూడా అవి కూడా ఇస్తలేరు. అలా ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, జీఎస్టీ కంపెన్సేషన్ కావచ్చు, సిఎస్ఎస్ లో రావాల్సిన డబ్బులు అన్నీ కలిపి 7,103 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇవాళ కేంద్రం ఎట్లా ఉంది? మళ్ళీ ఇంట్లో కూడా ఇంకా ఘోరం. ఎఫ్ఆర్బిఎం ఉంటాయి, కేంద్రానికో నీతి రాష్ట్రానికో నీతి. వాళ్ళు మాత్రం 9.5% అప్పులు తెచ్చుకోవచ్చట, రాష్ట్రాలకు మాత్రం 4% మించేద్దట. మరి రాష్ట్రానికో నీతి కేంద్రానికో నీతి ఉంటుందా? మీరంటే ఎంతంటే అప్పు తెచ్చుకోవచ్చు, వాళ్ళు పెట్టుకున్న పరిమితులను ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు దాటుతారు, ఎంతంటే అప్పు తెచ్చుకుంటున్నారు. కానీ రాష్ట్రాలకు మాత్రం 4%, 3%, ఆ ఇచ్చే 4%లో నువ్వు బాయిల కాడ మీటర్లు పెడితే ఇస్తా, నువ్వు ఇది చేస్తే ఇస్తా అని రకరకాల మెలికలు పెట్టి ఇవాళ రాష్ట్రాలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఒక సంకుచిత మనస్తత్వంతో, ఎంతసేపు రాజకీయమే తప్ప ఇది దేశ ప్రజల గురించి ఆలోచించకుండా, రాష్ట్రాల అభివృద్ధి గురించి ఆలోచించకుండా బీజేపీయేతర ప్రభుత్వాలను రకరకాల ఇబ్బందులను పెడుతూ ఇలా నానా ఇబ్బందులు పెడుతూ వస్తా ఉంది. మరి వీటన్నిటిని కూడా ఇవాళ మనం పోరాడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాదనుకున్న తెలంగాణను తెచ్చిండ్రు, అభివృద్ధి పథంలో నడిపిండ్రు. మరి దేశం కూడా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఒక ఎజెండా నిర్ణయం కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశం అందరూ కూడా తెలంగాణలాగా ముందుకు పోవాలంటే ముఖ్యమంత్రి గారు నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ వీళ్ళ నినాదాలు బాగుంటాయి, అందంగా ఉంటాయి. బీజేపీ సబ్కే సాథ్ సబ్కా వికాస్ పూరా బక్వాస్, చెప్పేది మాత్రం అందంగా ఉంటుంది కానీ చేసేదంతా బక్వాస్ పనులు. మరి అందువల్ల వీటిని మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి అందమైన పదాలు చెప్పిండ్రు, కానీ బతుకు దుర్భర భారత్ అయిపోయింది. ఆకలిలో ప్రపంచంలో మనం మొన్న ఒక దాంట్లో వస్తే ఎక్కడో చిట్ట చివరి 130 స్థానంలో ఉంది భారతదేశం.
ఆకలిలో కూడా 130 స్థానంలో ఉంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనకంటే ముందున్న పరిస్థితి ఉన్నది. మరి బతుకు దుర్భర భారత్ అయిపోయింది. మరి ఇవన్నీ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా చివరికి టైం తక్కువ ఉంది గనుక కేంద్రం సెస్ల రూపంలో ఈ దొడ్డిదారిన వసూళ్లను మానుకొని ప్రతి పైసా రాష్ట్రాలకు రావాల్సినటువంటి ప్రతి డబ్బును డివిజిబుల్ పూల్ లోకి పన్నుల రూపంలో వసూలు చేయాలని చెప్పి ఈ తీర్మానాన్ని మీ అందరి ఆమోదం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్.